కర్ఫ్యూలు, పాక్షిక లాక్డౌన్లు, మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరాలు ఏవీ పనిచేయడం లేదు. కరోనా విశృంభణ అంతకంతకు పెరుగుతూనే ఉంది. తొలిసారి రికార్డు స్థాయిలో 3.5 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో 3 రోజుల్లోనే కొత్తగా 10 లక్షలకు పైగా కేసులు, 7,500 మందిపై మరణించడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా మరణాలు, కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 5వ రోజు కూడా 2,000కు పైగా మరణాలు సంభవించాయి. తాజాగా గత 24 గంటల్లో 3,49,691 పాజిటివ్ కేసులు నమోదవగా రికార్డు స్థాయిలో ఒక్కరోజే 2,767 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1.69 కోట్లకు చేరింది. ఇక 26,82,751 యాక్టివ్ కేసులుండగా 192,311 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 14,09,000 మందికి టీకాలిచ్చారు. సెకండ్ వేవ్ ఇప్పటికీ మహారాష్ట్రలో అదే ఉధృతి కొనసాగిస్తోంది. అక్కడ నిన్న కూడా 67,000 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఉత్తరప్రదేశ్లో 39,000 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయితే కర్ణాటకలో 29,000, కేరళలో 26,000 మందికి వైరస్ సోకింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 11,698 కేసులతో కరోనా విజృంభణ వ్యాప్తి కనిపిస్తుంటే తెలంగాణలో 7,432 కేసులు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి వీకెండ్ కర్ఫ్యూలు, సండే మార్కెట్లు పూర్తిగా మూసేయిస్తున్నా కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉధృతి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ మరో 1 వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కరోనా తీవ్రంగా ఉందని, మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేందుకు 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందన్నారు. పరిస్థితులు అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని కోరారు. 5 బజే ఖతం హో రహా హై. జిస్ తరహ సే తేజీ సే కేసెస్ బఢ్ రహే హై ఢిల్లీ కే అందర్ ఉస్కో దేఖ్తే హువే యే లాక్డౌన్ లగానా బహుత్ జరూరీ హో గయా థా. ये एक तरह से आखिरी हथियार है कोरोना के से डील करने के लिए, लेकिन जिस तरह से केसेस बढ़ रहे थे ये आखिरी हथियार इस्तेमाल करना ज़रूरी हो गया था. लेकिन अभी भी कोरोना का कहर जारी है और कोरोना कम नहीं हो रहा, तो इसीलिए उसके मद्देनज़र कई लोगों के भी, जनता के बीच में भी जब हम लोगों ने बात करने की कोशिश की, सबका मत यही है कि लॉकडाउन कभी और बढ़ाना चाहिए. तो लॉकडाउन को दिल्ली के अंदर 1 हफ्ते के लिए और बढ़ाया जा रहा है, अगले सोमवार को सुबह 5 बजे तक के लिए. इस दौरान हमने देखा लॉकडाउन के दौरान कि संक्रमण दर, पॉजिटिविटी रेट जिसको कहते हैं, ये लगभग 36-37% तक पहुंच गई. आज तक इतनी संक्रमण दर हमने दिल्ली में तो नहीं देखी, बाकी दुनिया भर में हो सकता हुई हो कहीं पर, लेकिन 36-37% तक संक्रमण दर पहुँच गई. पिछले 1-2 दिन से थोड़ी सी कम हुई है, आज 30 के नीचे आई है, 29 पॉइंट कुछ आई है. मैं ये नहीं कह रहा कि कोरोना ख़त्म होने की दिशा में जा रहा है, लेकिन ये अभी तथ्य हैं. अभी और कुछ दिन देखना पड़ेगा, हो सकता है बढ़ जाए, हो सकता है कम हो, लेकिन हम भगवान से प्रार्थना करते हैं कि कोरोना से हम लोगों को मुक्ति मिले. ఇక ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చే వ్యక్తులు ఈ పాస్ తీసుకొని రావాలి అని పళని సర్కార్ సూచించింది. ఈ పాస్ ఉంటేనే రాష్ట్రంలోకి రావడానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. తమిళనాడు బాటలోనే అటు ఒడిశా ప్రభుత్వం కూడా లాక్డౌన్ను మళ్లీ కఠినతరం చేసింది. ఒడిశాకు రావాలంటే తప్పనిసరిగా ఈ పాస్ ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో కరోనా కేసులు పీక్స్కు వెళ్లే అవకాశం ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మళ్లీ దేశంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.